శాంతి మురళీ రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 11/8/2022 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఈ ఆత్మిక చదువును ధారణ చేసేందుకు బుద్ధి పవిత్రంగా బంగారు పాత్రలా ఉండాలి పవిత్రత రాఖీని కట్టుకోవాలి అప్పుడే రాజ్య తిలకం లభిస్తుంది పావన ప్రపంచానికి వెళ్ళేందుకు పావనంగా అనగా అర్హులుగా అయ్యే సర్టిఫికెట్ బాబా ద్వారా పిల్లలందరూ తీసుకోవాలి ఈ సమయంలో అందరూ పవిత్రత ప్రతిజ్ఞ చేయాలి అప్పుడే బంగారు యుగానికి చెందిన బుద్ధిలా అవుతుంది పవిత్రతా సర్టిఫికెట్ తీసుకునేందుకు బాబా సలహా ఇస్తున్నారు పిల్లలారా అందరి నుండి మీ బుద్ధి యోగాన్ని తొలగించి జ్ఞాన చితిపై కూర్చోండి ఒక్క తల్లి తండ్రులనే ఫాలో చేయండి పావనంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయండి తండ్రితో సత్యంగా నడుచుకోండి బాబా చెప్తున్నారు మీరిప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్నారు మాయా రావణునిపై విజయం పొందితే జగత్తునే జయించిన వారవుతారు పంచ వికారాలపై విజయం పొందటంలోనే శ్రమ ఉంది కామ వికారం చాలా పెద్ద శత్రువు పవిత్రత కారణంగానే ప్రపంచంలో ఎన్నో తగవులు జరుగుతాయి ఒక్క తండ్రి మాత్రమే వికారాలపై విజయాన్ని కలుగజేసి జగత్తుకే యజమానులుగా చేస్తారు అనంతమైన తండ్రి నుండి వారసత్వం పొందేందుకు తప్పక చదువుకోవాలి పవిత్రంగా కావాలి అప్పుడే జ్ఞానధనం బుద్ధిలో నిలబడుతుంది పురుషార్థం చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో కొంతమంది మాయకు వశమవుతారు ఎందుకనగా అందరి బుద్ధి రాతి సమానంగా ఉంది మాటి మాటికి మాయా వైబ్రేషన్స్ బుద్ధిని పాడు చేస్తుంటాయి ఈ జ్ఞానాన్ని వినగా వినగా బుద్ధి బంగారు సమానంగా అవుతుంది అప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలిపెడతాము దీని కొరకు కొంత సమయం పడుతుంది జ్ఞానాన్ని ఎంతెంత చదువుకుంటారో అంత ఎక్కువ బలం లభిస్తుంది బాబా చెప్తున్నారు రక్షాబంధనం అంటే ఒక్కరోజు పవిత్రంగా ఉండటం కాదు జీవించినంత వరకు పవిత్రత ప్రతిజ్ఞను దృఢంగా ఉంచుకోవాలి ఈ జ్ఞాన యోగాల ద్వారానే ఇనుప యుగం నుండి బంగారు యుగానికి వెళతారు ఈ ప్రపంచం పతితంగా ఉంది మహాభారత యుద్ధం ఎదురుగా నిలబడి ఉంది అందుకే తండ్రి చెప్తున్నారు పిల్లలారా మాయా రావణుడు మీకు అతిపెద్ద శత్రువు అందుకే రావణాసురుడిని తగలబెడతారు 5000 సంవత్సరాల క్రితం భారతదేశం బంగారు పక్షిలా ఉండేది ఆత్మలు 84 జన్మలు తీసుకొని మాయ చేతిలో ఓడిపోయారు ఇప్పుడు తిరిగి ఆ మాయపై విజయం పొందాలి అందుకొరకు పవిత్రంగా కావాలి తండ్రిని స్మృతి చేయాలి శ్రద్ధగా జ్ఞానాన్ని చదువుకోవాలి బాబా చెప్తున్నారు మీరు పవిత్రంగా కావాలి అనే ఆర్డినెన్స్ బాబా జారీ చేశారు పవిత్రం కావాలనుకునే వారిని అపవిత్రం చేయరాదు తండ్రి స్మృతి ద్వారా బుద్ధికి వేయబడిన మాయా తాళం తెరవబడుతుంది బాబా చెప్తున్నారు అబలలపై పవిత్రత కొరకు ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి కానీ ఆ సమయంలో ఆంతరికంలో శివబాబాను స్మృతి చేస్తే ఆ పాపం మిమ్మల్ని అంటదు మీరు ఒక్క తండ్రి సంతానం కనుక
పరస్పరంలో ఎవ్వరికి ఎవ్వరిపైనా వికారీ దృష్టి ఉండరాదు. ఒకవేళ ఈ ప్రతిజ్ఞను ఉల్లంఘన చేస్తే పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి, క్రింద పడిపోతారు, పదే పదే క్రింద పడి ఓడిపోతారు. పవిత్రత మరియు చదువు ద్వారా ఆత్మను బంగారు యుగానికి చెందినదిగా చేసుకోవాలి. అందరినీ బుద్ధి ద్వారా త్యాగం చేసి అశరీరులయ్యే అభ్యాసం చేయాలి. యోగ బలంతో మాయా తుఫాన్లపై విజయం పొందాలి. బాబా చెప్తున్నారు, మీరు పవిత్ర ప్రపంచానికి రావాలనుకుంటే తప్పక పవిత్రంగా కావాలి. సత్యయుగంలో ఏ పదవి పొందినా పర్వాలేదు అనే భావంతో పురుషార్థం చేయరాదు. రాజారాణిగా అయ్యే పురుషార్థమే చేయాలి. బాబా చెప్తున్నారు, మీరందరూ మాస్టర్ సర్జన్స్. శివబాబా అవినాశి గోల్డెన్ సర్జన్. అందరి నాడి చూసి జ్ఞానం చెప్పాలి. బాబా చెప్తున్నారు, ఈ యుద్ధ మైదానంలో మాయా తుఫాన్లు మిమ్మల్ని చాలా విసిగిస్తాయి, కానీ సత్యమైన తండ్రి వద్ద సత్యంగా ఉంటే, ఆంతరికంలో ఏ చెడు భావన లేకపోతే మాయ మిమ్మల్ని ఏమీ చేయలేదు. వరదానము స్వయాన్ని విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా భావించి వ్యర్థం నుండి దూరంగా ఉండే బాప్సమాన్ భవ. తండ్రి విశ్వ కళ్యాణకారి, అలాగే పిల్లలు మీరు కూడా విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా ఉన్నారు. నిమిత్త ఆత్మలైన మీ భావన ద్వారా వాతావరణం పరివర్తన కావాలి. ఎటువంటి సంకల్పమో అటువంటి భావన ఉంటుంది. అందువలన విశ్వ కళ్యాణానికి బాధ్యులైన ఆత్మలు ఒక్క సెకండు కూడా సంకల్పాన్ని లేక వృత్తిని వ్యర్థం కానివ్వరు. ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి వ్యక్తి అయినా సొంత భావన, స్వయానికి కళ్యాణకారి భావన ఉండాలి. నిందించే వారి పట్ల కూడా శుభ భావన ఉండాలి. అప్పుడే వ్యర్థం నుండి ముక్తులని బాప్ సమాన్ అని అంటారు. స్లోగన్: సహయోగ శక్తి ద్వారా అసంభవమైన కార్యాలు కూడా సంభవమవుతాయి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.